स्थलम जर्नलिस्टुलदे निजामपेट पेट बशीराबाद एकराल जेएनजे सोसाइटी की चंदुतुंदी हाईकोर्ट रिटायर्ड जज जस्टिस चंद्रकुमार माजी एमएलसी एन रामचंद्र राव ఈ వార్తని ఫస్ట్ పేజీకి తీసుకోమని నేనే చెప్పినా ఎందుకు చెప్పినానంటే జనానికి ఒక మాట చెప్పుదామని చెప్పినా ఆ 70 ఎకరాల స్థలం జర్నలిస్టులదే అనే ఏదైతే ఒక మీటింగ్ పంచాయతీ పెట్టిరో తెలంగాణ రాష్ట్రంలో దళితుల దగ్గర గుంజుకున్న భూమి దళితులదే అని మీ జర్నలిస్టులు ప్రశ్నించినుంటే మీరంతా ప్రశ్నించినుంటే ఇయాల భూమి మీద అని చెప్తుండే జనం మీరు కణాలను కింద బండబెట్టి కణాలు జోలుగుతున్నాయి ఇయాల కణాలే జోలుగుతున్నాయి మనుషులు కాదు కణాలు జోలుగుతున్నాయి जन पक्षा उ जर्नलिस्टर आत्म परशी निजें राशि उन्नगे परस्थित उड़ा आखर की काने सत्ताने व्यवहार बैठक चूँ जर्नलिस्ट इनस्वी दूर व्यतिरेक इंका गम्मत विषय रमेश पर्सनल एक्सपीरियन आ रोज इना नांपल्ली एग्जिबिशन ग्राउंड का तेलंगाना राष्ट्रम तरह सभा जर्नलिस्ट टीयूडब्ल्यूजी अल्लम नारायण ओदिक्कु आंदोल एमएलए क्रांति ओदिक्कु पल्ले रविकुमार वीलंता अक्कड केसीआर मैक अंदुकोनि चेप्ता उन्नाडु प्रजलंदरिकी डबल बेड्रूम अनुकुन्नाम कानी जर्नलिस्टुलकु मूडु बेड्रूम्लु उंडाले किचन पेद्दगा उंडाले కేసిఆర్ చెప్తున్నమాట కిచెన్ పెద్దగా ఉండాలి కిచెన్ పెద్దగా ఉండాలి వీళ్ళంతా లేసి సపోర్ట్ కొడుతారు మనకు మూడు అంటుండు మనకు రెండు మనకు మూడు కిచెన్ పెద్దగా ఉండాలని అంటుండు కిచెన్ పెద్దగా ఉండాలని ఇలా ఇట్లా చూసిండు కేసిఆర్ ఆ బయట మీకు చూడరు కనిపిస్తుంది కిచెన్ పెద్దగా ఉండాలని ఇలా చూసిండు సార్ 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 అని సపోర్ట్ కొడి ఎందుకు అన్న ఎరికేనా మీరు బాగా బలిసిర్రా మీ ఇంట్లోళ్ళు కిచెన్ లో ఇప్పుడున్న కిచెన్ లో బటర్ రా పెద్దగా ఉండాలరా మీ కిచెన్ అని తిట్టినాడు ఆ తిట్టు వీళ్ళకి అర్థం కాలే జర్నలిస్ట్ అన్నలకు అది నేను ఒక చిన్న మాటన్న ఈ మధ్యలో ఒక సాంగ్ ఉంది మన వాళ్ళది ఆ పాడు దమ్మ జర్నలిస్ట్ అన్నల మీద ఈ మధ్యలో ఒక రిలీజ్ ఉన్నది జర్నలిజం నిలదీసి నిగ్గు తెల్సవమ్మ ఏది నిజం జరిగేటి రణం జనాల కండ నిలిచి అడుగు ఒక్క క్షణం జర్నలిజం నిలదీసి నిగ్గు తెల్సవమ్మ ఏది నిజం రణభూమిని తలపిల్చే రాక్షస గుంపులకు కలచదిరి కన్నీళ్లతో మిగిలిపోయిన మాకు జరుగుతున్న బతుకు యుద్ధము వార్తగా వాస్తవాన్ని రాయవెందుకు జన్న నిజం నిలదీసి నిగ్గు తేల్చవమ్మ ఏది నిజం జరిగేటి రణం జనాల కండ నిలిచి అడుగు ఒక్క క్షణం కామాందులపై కన్న పిల్లలపైన కామాందుల దాడి నేడు కండ్లకు కనబడుతలేద రాయవెందుకు పసిపిల్లలపైన దాడి ప్రశ్నించే గొంతులను నొక్కెగుంట నక్క ఎవడ మీకు తెలియదా అన్యాయం నిలదీస్తే అంతులేని పంతమా అధికారం చూపించి కురిపించే ద్వేషమా జన్న నిజం నిలదీసి నిగ్గు తేల్చవమ్మ ఏది నిజం జరిగేటి రణం జనాల కండ నిలిచి అడుగు ఒక్క క్షణం అలా అద్భుతమైన పాట అది చెప్పు తీసుకొని వచ్చినట్టుంది అంటే నేను మా జర్నలిస్ట్ అన్నలను నేను ఒకటి చెప్తా ఉన్నా బ్రదర్ ఇవాళ జర్నలిస్ట్లు అని చెప్పుకుంటా ఉన్నారు కదా చాలా మంది తెల్లెంటికలు ముసలోళ్ళు బుసలోళ్ళు అంతా ఏం చేస్తారు వీళ్ళంతా తెలంగాణ రాష్ట్రం సత్యనాశనం అవుతుంటే కేసీఆర్ కూడిగని చేసుకుంటా భజన చేసుకుంటా ఇవాళ వాళ్ళు కూర్చొని చెప్తారు తీర్మానం వలన జర్నలిస్ట్ కాదు నీ నీ గుర్తింపేవని కావాలని అలా డబ్బు నాకు నాకు అయింది నేను కావాలని అడిగితే దరఖాస్తు పెట్టుకున్నా అన్ని తానా అది జర్నలిస్ట్ మీరు చేయాల్సిన పని మేం చేస్తా ఉన్నాం ఇయాల మీరు బానిసల అమ్ముడు పోతా ఉంటే మేం చేస్తా ఉన్నాం ఇయాల ఒక అమ్మాయి ఏదో అమ్మాయి పైన ఏదో ట్రోల్ చేసిరని సోషల్ మీడియాలో ట్రోల్ చేసిరని పెద్ద అదే పక్క టిఆర్ఎస్ పార్టీ దాని వెనకాల ఆర్గనైజ్ చేసింది అది అంతేరికే కానీ ఎంత మంది జర్నలిస్టుల పైన దాడులు జరిగితే ఆ స్థాయి సమావేశాలు పెట్టిరు మీరు ఎంత మంది పైన పెట్టిరు మొత్తం దాని గురించి ఇక చాలా మంది మళ్ళా నన్ను మాట్లాడాలి దాని గురించి అంటే మల్లన్న మాట్లాడితే ఒరిజినాలిటీ మాట్లాడతాడు అసలు అంత పెద్ద చర్చ జరగడానికి కర్మ కర్త క్రియ ఎవడు ఈ చర్చ జరగాలి ఇయాల ఎంతమంది దళ ఇగో మా మా శనార్తి పత్రిక జర్నలిస్ట్ నే నిన్న హత్య చేయడానికి ప్రయత్నం చేశారు
దాని మీద పెడతారా మీరు తలబండిన యోధులు లాయర్ దంపతులనే చంపతే దిక్కు లేదు దిక్కు లేదు మీరు మీరు జర్నలిస్టులు మీరు జర్నలిస్టుల మేధావులు మీరు రాతలు మీయో కవతలు ఏమన్నా ఏమన్నా ఆత్మ పరిశీలన చేసుకోరి ఏం చేస్తారు కూడా బయటికి రానియలే అన్న ఒక పాట చేసి పంపిరం మనం పాటను కూడా బయటికి రానియలే అది యూట్యూబ్ లో ఉంటది ఇంకా దాడులు జరిగి తర్వాత సంపదలు సంపదలకు వచ్చి 307 వాళ్ళ కేసులు పెట్టి ఇవన్నీ చేస్తే ఒక ఇప్పుడు స్పందించునండు ఎవరు ఉండరు అదంతా ఇగో మా ఎమ్మెల్యేలపై కథనాలు రాస్తారా క్యూనిస్ ప్రతినిధికి ఎమ్మెల్యే సంజయ్ అంచర్ల దమ్కి ఇక్కడ నుండి మా ఎమ్మెల్యేలపై వార్తలు రాస్తే నీ అంత చూస్తావంటూ బెదిరింపులు క్యూనిస్ ప్రతినిధి పైన నిన్న ఏది పుల్కల్ దగ్గర మా ఈయన ఈయన ఉన్నాడుగా ప్రభాకర్ను కరెంట్ వైర్లు తేల్చి షాటర్ డబ్బా కలిసి కలిపి సంపాలని ప్రయత్నం చేశారు వీళ్ళంతా పోయి కూర్చోనాడ మీటింగ్ పెట్టుర్రి 100% ఆ అమ్మాయి కోసం పెట్టిరు కదా అది స్పాన్సర్డే మాకు తెలుసు అది జరగకూడదు ఆమె పట్ల వివక్ష జరగకూడదు మేము ఒప్పుకుంటున్నాం కానీ మీరంతా గతంలో జరిగిన దాడులప్పుడు ఎటు పోయారు మీరంతా ఒక్కడు కనిపించకపోతే ఏంది కొంతమంది మాట్లాడారు అది వేరే విషయం ఇప్పుడు ఇంట్లో మాట్లాడాలి మాట్లాడలే ఆ 70 ఎకరాల స్థలం జర్నలిస్టులదే జర్నలిస్టులకు ఇండ్లు రావాలి జర్నలిస్టుల ఆత్మగౌరవంతో బతకాలి కాదంటలేం కానీ నువ్వు పేదల భూములు గుంజుకున్నప్పుడు నీ కలం మూగబోయింది కదా ఇలా పేదలు నీకు ఎందుకు అండగా ఉండాలి ఈ సమాజం మీ జర్నలిస్టులకు ఎందుకు అండగా ఉండాలి చెప్పురి